నమస్కారం అండి ఇవాళ ఎపిసోడ్లో అయ్యవారికి సంబంధించి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఐశ్వర్య మహావంతరం గురించినటువంటి ప్రస్తావన చేసుకుందాం అందరం కూడా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు లేదు కుటుంబపరమైనటువంటి సమస్యలు లేదు వ్యాపార సంబంధితమైనటువంటి అప్ అండ్ డౌన్స్ అంటే వ్యాపారంలో ఒకసారి ఉన్నట్లుండి పైకి వెళ్ళడం ఉన్నట్లుండి తగ్గిపోతూ ఉండడం ఎందుకు అవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఒక స్థిరత్వం లేకుండా ఎప్పుడు కూడా డోలాయమానంగా ఎప్పుడు ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండకుండా అట్లా ఉండేటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఓవర్కమ్ చేయడం కోసం శ్రీనివాసుడి ఐశ్వర్య మహామంత్రము అని ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉందండి ఆ మంత్రాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో వాడరేవు గవర్రాజు గారు టీటీడీ సంస్థానంలో ఒక ఉన్నతమైనటువంటి పదవిని చాలా సంవత్సరాల పాటు నిర్వహించారు అనుకోకుండా నల్లకుంట వారి స్వస్థలంలో వారి ఇంట్లో ఉండేటువంటి సమయంలో వారిని కలవడం జరగడం వారు ఈ ఐశ్వర్య మహామంత్రాన్ని లిఖిత యజ్ఞంగా ఆ రోజుల్లో చాలా కొన్ని వేల మందితో లక్షల మందితో చేయించడం అనేటువంటిది ఆయన ఒక యజ్ఞంగా పెట్టుకున్నారు ఆ సమయంలో వారిని కలవడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఇప్పటికీ కూడా వారు కనపడి చక్కగా నన్ను వారింటికి తీసుకువెళ్ళి అయ్యవారికి సంబంధించినటువంటి ఐశ్వర్య మహామంత్రము దాంతోపాటుగా ఆ విష్ణు సహస్రనామాన్ని ఈ ఐశ్వర్య మహామంత్రంతో అనుసంధానం చేసి చేసేటువంటి పారాయణ విధానము దాంతోపాటు శ్రీవారికి చేసేటువంటి అనేక రకాలైనటువంటి సేవల గురించినటువంటి పుస్తకాలు ఇలాంటి పుస్తకాలు ఎన్నో నాకు అందజేయడం జరిగింది పర్సనల్గా ఆ పుస్తకాలు ఇప్పటికీ నా దగ్గర చక్కగా భద్రపరచుకుని ఉన్నాను మళ్ళీ ఆ తర్వాత వారిని చూడడం అయితే కుదరలేదు కానీ వారి పుణ్యమాన్ని నిజంగా నాకున్నటువంటి ఎన్నో ఆర్థిక సమస్యలు లేదు నాకున్నటువంటి నిత్యద జీవితంలో నేను అనుభవించేటువంటి ఎన్నో ఇబ్బందుల నుంచి నేను బయటికి రావడం జరిగింది దాని కూడా ఐశ్వర్య మహామంత్రమే కారణం అని ఈ రోజుకి నమ్ముతాను నేను అలాగే నా తర్వాత అలాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఎంతో మందికి ఆ మంత్రం ఇవ్వడం కూడా జరిగింది దానికి అంతటి కూడా కారణం వాడరేవు గౌర్రాజు గారు వారు ఎక్కడున్నా సరే గురుస్వరూపంగా వారికి వీరస్కి నమస్కారం చెప్పుకుంటున్నాను నేను ఆ న ఆ మంత్రం ద్వారా ప్రతి వాళ్ళు కూడా ఆనందాన్ని అనుభవించాలి ఏదైనా సరే ప్రపంచం నుంచి ఆశించడం ఆశించడం అనేటువంటి దాని నుంచి బయటకు వచ్చి వచ్చిన దాంతో తృప్తిగా ఉండేటంత స్థితి ప్రతి వాళ్ళు కూడా పొందాలనేటువంటి ఒక కాంక్షతో ఈ మంత్రాన్ని వాళ్ళ ఎపిసోడ్లో చెప్పడం అనేటువంటి జరుగుతోంది కనుక ప్రతి వాళ్ళు కూడా చక్కగా పుస్తకము పెన్ను దగ్గర పెట్టుకొని ఈ మంత్రాన్ని చక్కగా రాసుకోండి స్క్రీన్ మీద కూడా కనపడుతూ ఉంటుంది శ్రీవత్సవక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజామ్యహం ఇది ఐశ్వర్య మహామంత్రం ఇది శ్రీనివాసుడి యొక్క గర్భాలయానికి బయట ఉన్నటువంటి దాని మీద చక్కటి బంగారు రేఖ మీద రాసి ఉంటుందట అసలు మనస్సులన్నీ కూడా చెలించకుండా అయ్యవారిని చూడడం చూసిన తర్వాత మళ్ళీ బయటికి రాగానే ఆ మనస్సులో ఉండేటువంటి అయ్యవారి రూపం ఒక్కసారిగా అయిపోవడం మళ్ళీ మాయతో కమ్ముకుపోవడం ఈ ఇదంతా కూడా శంకరాచార్య వారు స్థాపించినటువంటి ఆకర్షణ మంత్రంతో అయి ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అంటే అక్కడ మనం ఏం చూసామో ఏం దర్శించామో ఆ దర్శించినటువంటిది గర్భాలయం నుంచి బయటికి రాగానే మరుపు అనేటువంటిది వచ్చేసి మాయలాగా కమ్మేసి మళ్ళీ ఏం చూసాము మళ్ళీ చూడాలనేటువంటి ఒక కోరిక లోపల పుట్టడం అనేటువంటిది ఆ శ్రీనివాసుడి యొక్క గర్భాలయానికి ఉన్నటువంటి అతి గొప్ప విశేషం ఇది ప్రపంచంలో ఏ ఆలయానికి కూడా ఇంత గొప్పతనం ఎక్కడా కూడా లేదు అలాగే ఈ శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం ఎలాంటిది అంటే అయ్యవారి వక్షస్థలంలో ఉన్నటువంటి తల్లి గనక ఆవిడ ఆవిడ గురిచినటువంటి ప్రస్తావన ఆ గర్భాలయంలో ఈ రా బంగారు రేఖ మీద రాయడం వల్ల ఎక్కడ సరే ఎక్కడైనా సరే ఈ మంత్రాన్ని చదివినా ఈ మంత్రాన్ని లిఖితపూర్వకంగా ఒక జపయజ్ఞంలా చేసినా ఎలా చేయాలి వెంటనే ఒక డౌట్ వస్తుంది ఒక తెల్లటి పేపర్ని తీసుకుని దానికి చక్కగా నాలుగు వైపుల పసుపు రాసి ఆ పసుపు రాసినటువంటి దాన్ని మధ్యలో స్త్రీ అనేటువంటి ఒక అక్షరాన్ని కూడా పసుపుతోనే రాసి మధ్యలో కుంకాన్ని పెట్టి ఎర్రటి స్కెచ్ పెన్ కానీ ఎర్రటి పెన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని తీసుకుని లేదు ఎర్రటి పెన్సిల్ అయినా పర్వాలా ఈ ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి ఒక కళాన్ని తీసుకుని దాంతో చక్కగా ఈ మంత్రాన్ని రో చక్కగా ఇన్నిసార్లు ఇరవై ఒక్కసార్లు ఇరవై ఎనిమిది సార్లు యాభై ఒక్క సార్లు మీ ఓపిక మీకు ఉన్నటువంటి సమయం అందులో విసుగ్గా గబగబా రాయడం కాదు ఆ మంత్రాన్ని చక్కగా జపిస్తూ ఆ మంత్రంలో ఉండేటువంటి ఎనిమిది శ్రీకారాలని చక్కగా రాస్తున్నప్పుడల్లా కూడా మనస్సంతా స్వామివారిని తలుస్తూ కనుక రాసినట్లయితే ఆ లిఖిత మహాయజ్ఞం ఎన్నాళ్ళు రాయాలి అంటే కనీసం వెయ్యి నామాలు వెయ్యి సార్లుగా ఈ నామాన్ని రాసినంతసేపు కనుక రాసినట్లయినా లేదు ఆ జీవితకాలం మేము రాస్తామనుకున్నటువంటి వాళ్ళు చక్క జీవితాంతము రాస్తూ రాసే మధ్యలో కనుక ఒకవేళ మనకి తిరుమల వెళ్ళేటువంటి అవకాశం కనుక లభిస్తూ ఉన్నట్లయితే ఆ తిరుమల మనం కట్టేటువంటి ముడుపు ఉంటుంది ఏ ముడుపు కడుతూ ఉంటామో తిరుమల వెళ్ళి లేదు కొంత డబ్బుని అయ్యవారి హుండీలో వేద్దాం అనేటువంటి సంకల్పం ఒకటి చేస్తూ ఉంటాం ఆ సంకల్పంగా చేసినటువంటి ఆ ముడుపుని ఈ పేపర్లలో పెట్టి చక్క చుట్టి ఆయన హుండీలో వేసేసేటువంటి అవకాశం ఉంది నేను కూడా అలాగే చేశాను కనుక మీరు కూడా అదే ప్రయత్నం చేసి చూడండి ఇలా ఆ లిఖిత యజ్ఞంలో ఈ అమ్మవారి యొక్క ఐశ్వర్య మహామంత్రాన్ని కనుక నిత్యం చదువుకున్నట్లయితే అయ్యవారి హృదయ స్థలంలో ఉండేటువంటి తల్లి మన ఇంటికి వచ్చి కొలువై ఉంటుంది అంటే మన ఇల్లే అయ్యవారి యొక్క తిరుమల ఆనంద నిలయంగా మారుతుంది అనేటువంటిది మా గురువుగారు అనేటువంటి వాడరేవు గౌర్రాజు గారు నాకు ఇచ్చినటువంటి సందేశం ఉపదేశం కూడా కనుక ప్రతి వాళ్ళు కూడా అమ్మవారి నామాన్ని అయ్యవారి నామాన్ని కలిపి ఉన్నటువంటి ఐశ్వర్య మహామంత్రాన్ని చక్క రోజు లిఖిత యజ్ఞంగా ఇన్నిసార్లని కూర్చుని స్నానం చేసిన తర్వాత మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నియమనిష్టలు అంటారా రాస్తున్నంతకాలం వీలైనంతవరకు ఏదైనా ఒక నియమం పెట్టుకోండి అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు అన్ని శాఖల వాళ్ళు కూడా రాయగలిగినటువంటి అద్భుత మహామంత్రం ఇది ఒక నియమం ఏదన్నా పెట్టుకోండి నేను ఇది రాసేంతకాలం ఇది తినను లేకపోతే కింద పడుకుంటాను లేకపోతే ఫలానా ఈ నాకు ఇష్టమైన దాన్ని దాన్ని వదిలేస్తాను ఇలా మన మనస్సుకి ఏదైతే చాలా ఇష్టము ఆ ఇష్టమైనటువంటి దాన్ని ఈ లిఖిత యజ్ఞం చేస్తున్న వాళ్ళు కూడా వీలైనంతవరకు పక్కన పెట్టినట్లయితే మనం అనుకున్నటువంటిది అయ్యవారి అనుగ్రహంతో తొందరగా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రతి వాళ్ళు ప్రయత్నించండి అద్భుతమైనటువంటి శ్రీనివాస మహా ఐశ్వర్య మహామంత్రం ఇది ఆ మహామంత్రం ద్వారా అందరి జీవితాలు కూడా ఆనందదాయకం అవ్వాలి అనేటువంటి ఒక సుసంకల్పంతో చేసేటువంటి విధానం ఇదంతా కూడాను కనుక అందరూ ఐశ్వర్య మహామంత్రాన్ని లిఖిత యజ్ఞంగా రాసి ఐశ్వర్యాన్ని దాంతోపాటు ఆనందాన్ని శాశ్వత కీర్తిని కూడా పొందుతారు అనేటువంటి దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే